ఉపాధ్యాయులకు విద్యార్థులకు కరోనా వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారి రామలింగేశ్వర రెడ్డి తెలియజేశారు. పెందుర్తి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలు కోవిడ్ నిబంధనలు ఏ విధంగా అమలు చేస్తున్న విషయాన్ని పరిశీలించారు. సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు సడలించిన తర్వాత పాఠశాలలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఆ తర్వాత విద్యార్థులకు ఉపాధ్యాయులకు కరోనా వ్యాధి సోకకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. రెసిడెన్షియల్ పాఠశాల మినహా మన స్టాఫ్ అంతా కలిసి మరి పిల్లలకు ప్రాపర్గా డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, తర్వాత కోవిడ్ నిబంధనలు వివరించడము, అదేవిధంగా శానిటైజేషన్ చేయించడము, ఈ టెంపరేచర్ చూడడము, మాస్క్ ఉందా లేదని అబ్జర్వ్ చేయడం అన్నీ కూడా పాటిస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు కూడా టాస్క్ ఫోర్స్ కమిటీలు వేసి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉన్నది. పిల్లలైతే ఎక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమి లేవు. కాబట్టి టీచర్లు కూడా అందరూ కూడా అసిమ్టమాటిక్గానే ఉన్నారు, ఎవరు కూడా లక్షణాలు లేవు. అది ఒక మరి అందరినీ కూడా మరి క్వారంటైన్లో ఉంచడం జరిగింది. నిబంధనలు పాటించే విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తున్నారు. మరి ప్రభుత్వ పాఠశాలలో ఈనాడు కానీ ఇంకా ప్రైవేట్ పాఠశాలలో కానివ్వండి విద్యార్థుల సంఖ్య దాదాపు 40% వరకు హాజరవుతున్నటువంటి సందర్భం ఉంది. ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది ఉన్నా కన్సర్న్ పిహెచ్లకు ఈ యొక్క ఉపాధ్యాయులను కానివ్వండి పిల్లలు కానీ ట్యాగ్ చేయడం జరిగింది. వైద్యశాఖ వారు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో అందరూ కూడా మరి దాదాపుగా 9000 మంది టీచర్ల వరకు కూడా కరోనా టెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మరి మనకు 90 వరకు నిన్న కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా మనకు రిపోర్ట్స్ ఉన్నాయి.